సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పొందిన ప్రజలే వైసీపీకి ఓటేసి గెలిపిస్తారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. తలకు నియోజకవర్గంలో కారుమూరి నాగేశ్వరరావు ప్రతి గ్రామంలో పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశమవుతూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. తలకు నియోజకవర్గంలో ఎన్ను లేని విధంగా కోట్లాది రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అంటున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో మా రీజనల్ కోఆర్డినేటర్ క్రాంతి ఫేస్ టు ఫేస్. ఎన్నికల నగారం మోగిన వేళ ప్రస్తుతం రాజకీయ పార్టీలందరూ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మనం తణుకు నియోజకవర్గంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. సార్, చెప్పండి, ఎలా జరుగుతుంది మీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి? ఇప్పటికే మీ అధినాయకుడు ఈరోజు సిద్ధమా అంటూ కూడా ఇడుగులబాయి నుంచి ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు. ఎలా జరుగుతుంది మీకు సంబంధించి? మా ప్రచారం 2.5 సంవత్సరాల పైనుంచే గడప గడప కార్యక్రమాలు ఎప్పుడు చేస్తానన్నాం. ప్రజల్లో నిత్యం ఉన్నాం. ఏ పథకం అయినా అందిస్తారన్న ప్రోగ్రామ్స్ చేస్తానన్నాం. మాకు రోజు ప్రచారమే, ఇవాళ కొత్త ఏమి కాదు. కానీ కొంచెం ఎక్కువ ఎన్నికలు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ మాకు రోజు ప్రచారంలోనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ ఇడుపులపై నుంచి బయలుదేరి బస్సు యాత్ర చేస్తున్నారు. ఆయన ప్రతిరోజు ఒక్కొక్క సభలో పాల్గొంటూ ప్రతి గ్రామం రేపు వచ్చే 19 దాకా తిరుగుతూ ఉంటారు. రోడ్డు మీదే టెంట్ వేసుకుని రోడ్డు పక్కన ఆయన మా అక్కడే బస్ చేస్తూ ఈ యాత్ర సాగిస్తున్నారు. ఈ యాత్రలో ఆయన సుడిగాలి ప్రయత్నం చేస్తూ సునామీ సృష్టించిపోతున్నారు. అంచేత ప్రతిపక్షాలన్నీ ఆ గాలికి ఎగిరిపోతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మరోపక్క తణుకు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మంత్రి మీరు. నియోజకవర్గం అభివృద్ధి ముద్ర అనేది ఏ రకంగా ఉంది? ప్రజల నుంచి స్పందన ఏ రకంగా వస్తుంది? చూడండి, ఈ గ్రామంలోనే చూశారు కదా, వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాల్లో 180 లక్షలు చేశారు ఈ గ్రామంలో. మేము 33.50 కోట్లు చేసాం. ఇంకా 2 నెలలు టైం ఉంది. ఇంకా 2 నెలల్లో కూడా ఇంకా పథకాలు అందించబోతున్నాం. అంటే అందించమంటే మీ పాతయే రొటీన్గా వెళ్ళే కార్యక్రమంలో ఇంకా డబ్బు పెరగబోతుంది. అంచేత ఇవాళ ఈ నియోజకవర్గంలో 680 కోట్లు ఆళ్ళు ఖర్చు పెడితే 3,350 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. అంచేత ఎక్కడ ఎంత అభివృద్ధి ఉందో, ఎంత సంక్షేమం ఉందో ప్రజలకు తెలుస్తూ ఉంది. ఇంతకుముందు పంచాయతీ బిల్డింగ్కి స్లాబ్ లీక్ అవుతుందంటే 2 లక్షలు కావాలంటే ఇచ్చే పరిస్థితి ఉండేది కదా. ఇవాళ ఆర్బీకే సచివాలయం, ఏదైతే మన ఎల్ఎస్ సెంటరు, ఇలాగ అన్ని కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో జరిగినాయి. మా అత్తిలి గ్రామం తీసుకుంటే 4 సచివాలయాలు, 4 వెల్నెస్ సెంటర్లు, 4 ఆర్బీకేలు ఇవన్నీ కట్టడం జరిగింది. ఎక్కడికెక్కడ ఇంత పెద్ద అభివృద్ధి ఎప్పుడూ జరగలేదు. అటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే రోడ్లన్నీ కూడా పోస్తున్నాం. ఇప్పుడు అలాగే మన గ్రామాల్లో అభివృద్ధి పెద్ద ఎత్తున జరిగింది. సంక్షేమం చెప్పనవసరం లేదు, అంత పెద్ద ఎత్తున చేశాం. ఇప్పటికీ ప్రతిపక్షాలకు సంబంధించి వస్తున్న విమర్శలు మీరు చూస్తున్నారు. రోజు అట్లా కౌంటర్లు కూడా ఇస్తున్న పరిస్థితి. ప్రభుత్వం కేవలం సంక్షేమం అంటూ కూడా అనేక ఆస్తులు తాకట్టు పెడుతుందని దీన్ని ఎలా చూడొచ్చు విమర్శలకు సంబంధించి? ఇవాళ అమరావతిని తాకట్టు పెట్టి ఆస్తులు తాకట్టు పెట్టి చేసిందంతా ఆయనే. మేము ఇవాళ చేసిందంతా కూడా అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం. మొన్నే నిర్మలా సీతారామన్ కేంద్రంలో కూడా చెప్పింది, పరిమితికి లోబడి అప్పులు చేశారు కానీ ఎక్కువ అప్పులు చేయలేదని కూడా చెప్పింది ఆవిడ. ఒక కేంద్ర మంత్రి, బీజేపీ పార్టీ సీనియర్ అయిన ఆవిడ. అంచేత ఇవాళంతా వీళ్ళ బురద జిమ్మే అలవాటు కాబట్టి బురద జిమ్మే కార్యక్రమం చేస్తున్నారు. అంచేత ఇవాళ సంక్షేమ అభివృద్ధి సమపాలన చక్కగా జరుగుతుంది. అంటే తణుకు నియోజకవర్గ ప్రజలు మళ్ళీ కారుమూరి నాగేశ్వరరావుని ఎందుకు ఎన్నుకోవాలంటే ఏం చెప్తారు? తణుకు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకుంటాం కన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు, గ్రామ పాలన, గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి గడప దాటకుండా ప్రతి పథకం అందిస్తున్నారు కాబట్టి మళ్ళీ కారుమూరి నాగేశ్వరరావుని మనకు ఆయన గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిందో నేరుగా వాటిని చూసే తమను గెలిపిస్తారు. రాబోయే రోజుల్లో మళ్ళీ తమ ప్రభుత్వం వస్తుంది, ప్రజలకు సంబంధించిన సంక్షేమం మళ్ళీ ఇంతకు ముందులాగా కాకుండా ఇంకా ఎక్కువ అందిస్తామంటూ కూడా చెప్తున్న పర్సన్ కెమెరా పర్సన్ మహేష్తో క్రాంతి సివిఆర్ న్యూస్.